అంబర్పేట చౌరస్తాలో ఘనంగా చాకలి ఐలమ్మ 126వ జయంతి వేడుకలు. సమాచార హక్కు రక్షణ చట్టం 2005 ఆధ్వర్యంలో అంబర్పేట్ డివిజన్ ఇన్ఛార్జ్ మహేందర్ గౌడ్ సహకారంతో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జంగలి ప్రశాంత్ మరియు మహేందర్ గౌడ్ మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రపంచానికి చాటి చెప్పి మహిళలోకానికి స్ఫూర్తినిచ్చిన ధీరవనిత చాకలి ఐలమ్మ అని అన్నారు. చాకలి ఐలమ్మ వీరనారి, చాకలి ఐలమ్మ వెట్టి చేకిరి కోసం పోరాటం చేసి ఎన్నో యుగాలుగా నైజాం సర్కార్తోని, భూస్వాములతోని, భూమి కోసమని, విముక్తి కోసమని ఏకత చేసి ఊరంతా ఒకటి చేసి, ఊళ్ళందరూ ఒకటి చేసి, ఒక ఐక్యవేదిక జమ చేసి ఎట్టి చేకిరికి వ్యతిరేకంగా పోరాడినటువంటి వీరనారి ఐలమ్మ ఈ సంవత్సరం ఈ బాగంబర్పేట డివిజన్లో జరుపుకుంటున్నాం. అందరం రజకులము, ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఆమె పూర్తిని సహకరిస్తూ ఆమె సాహిత్య పోరాటానికి మేము అదే యుద్ధం జాగిస్తామని, అదే యుద్ధానికి మేము సిద్ధంగా ఉంటామని కోరుకుంటున్నాం. 2020 126 ఇయర్ చాకలి ఐలమ్మ వీరనారి తెలంగాణ రెవల్యూషన్లో చాలా పాల్గొని నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా చాలా పోరాడి ఒక రకమైన అవేర్నెస్ క్రియేట్ చేసి వెరీ గ్రేట్ జాబ్ డన్. ఈరోజు తన జయంతి సందర్భంగా ఈరోజు రామంతపూర్ డివిజన్లో బాగంబర్పేట డివిజన్లో మహేందర్ గారు, మన సమాచార రక్షణ చట్టం బాగంబర్పేట డివిజన్ ఇన్ఛార్జ్ అతని ఆధ్వర్యంలో అందరూ పలువురు పెద్ద మనుషులు ఇక్కడ అందరూ విచ్చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేమందరము తన చాకలి ఐలమ్మ గారి జయంతి జరుపుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. రెడ్ బిల్లింగ్ చౌరాస్తాలో బడుగు బలహీన వర్గాల ఐక్యవేదిక నుంచి, అలాగే సమాచార చక్కుల ఆట్టం ఆధ్వర్యంలో రెడ్ బిల్లింగ్ చౌరాస్తాలో ఈరోజు చాకలి ఐలమ్మ 126వ జయంతి జరుపుకోవడము ఆనందదాయకంగా ఉంది. అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీను మరియు రజక సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు చాకలి ఐలమ్మ గురించి మనము పెద్దలు కూడా చెప్పిండ్రు, మనం చెప్పుకుంటా పోతే కూడా చాలా చరిత్ర ఉంది. చాకలి ఐలమ్మ, చిట్టాల చాకలి ఐలమ్మ అంటే ఒక మహిళ కాదు, ఒక శక్తి అనే స్ఫూర్తిదాయకంగా మనం తీసుకొని ఎన్నో ఏళ్ల నుంచి ఎన్నో గవర్నమెంట్లకు కూడా మనము ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన పెట్టాలని ప్రత్యేక డిమాండ్గా మనము వినిపిస్తున్నా కానీ గవర్నమెంట్ పెడచవన పెడుతూ ఉంది. ఈ రజకులని ఎస్సీ జాబితాలో చేర్చాలనేది కూడా మాది ఒక ప్రత్యేక డిమాండ్. ఆ విషయాన్ని కూడా గవర్నమెంట్ అనేది పక్కన పెడుతూ ఉంది. మొన్నటికి మొన్న చాకలి ఐలమ్మ జయంతి వర్ధంతి ఉత్సవాలని గవర్నమెంట్ అధికారికంగా ప్రకటించాలని కొన్ని ఏళ్ల నుంచి మేము పోరాడుతూ ఉంటే మొన్నటికి మొన్న అధికారికంగా నిర్వహిస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. దానికి ప్రత్యేకంగా రజకుల తరఫు నుంచి, ఇక్కడున్న బడుగు బలహీన వర్గాల ఐక్యవేదిక నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్న సీఎం కేసీఆర్ గారికి. అదేవిధంగా ఎప్పటికైనా కానీ రజకుల ఐక్యతతోటి పోరాడి వీరనారి చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకొని ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన పెట్టేంతవరకు పోరాడదామని చెప్పేసి కోరుతూ ఉన్నాను. అందరం ఐక్యతగా ఉండి కలిసికట్టుగా పోరాడి మనము ఐలమ్మ ఒక మహిళ అయ్యుండి ఎలా అయితే సాధించిందో మనందరం కూడా ఆమెను స్ఫూర్తిదాయకంగా తీసుకొని ట్యాంక్ బండిపై విగ్రహం పెట్టేంతవరకు కూడా పోరాడదాం, ఎస్సీ జాబితాలో చేర్చేంతవరకు కూడా పోరాడదామని చెప్పేసి మనందరికీ కూడా నేను ఈ సందర్భంగా ఐలమ్మ జయంతి సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, బడుగు బలహీన వర్గాల ఐక్యవేదిక ఎరకల మహేందర్ గౌడ్ అన్న, ప్రశాంత్ అన్న ఆధ్వర్యంలో ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చాకలి ఐలమ్మ గారిది 126వ జయంతి జరుపుకుంటున్నాము. మనం ఈ జయంతిలు వర్ధంతిలు జరుపుకోవడమేనా? మనకు ప్రభుత్వము మన కులాలకు ఏం చేస్తుంది? వాళ్ళు ఓట్లు ఎలక్షన్లు వచ్చినప్పుడే కులాలని ఆలోచిస్తారు, కులాలకు ఒక ఆ స్కీమ్లు ఆ బంధులు ఇబ్బందులు అని పెడతారు. కానీ మామూలు టైంలో మాత్రం మనను ఎవరు కూడా పట్టించుకోరు. ఇప్పుడు ఊరూరా చెరువులన్నీ పూర్చేసారు, ఎవరిదాలు కబ్జాలు చేసేసారు. చాకలలోకి బట్టలు ఎత్తుకుదామంటే కూడా ప్లేస్ లేదు. ఒకప్పుడు మనం చాకలలోకి తీసుకొని బట్టలు ఇస్తే వాళ్ళు మంచిగా ఉత్తుకొని ఇస్త్రీ తీసుకొని వస్తుండే. ఇప్పుడు అలా ప్లేస్ లేదు. మనం ఇద్దామంటే కూడా వాళ్ళు చేద్దామంటే కూడా లేదు. గవర్నమెంట్ దీని గురించి ఆలోచించి అడుగు అడుగున ఏంటి బాబు
టోపీ గడ్లు కడితే చాలా బాగుంటుందని నాది బడుగు పడగిన వర్గాల ఐక్యవేదిక తరఫున నా యొక్క ప్రభుత్వానికి విజ్ఞప్తి. జై చాకలి ఐలమ్మ. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.